ప్రకాశం జిల్లాలో సొంత పార్టీ ఇతర పార్టీ నేతలపై దాడులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదని అన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలుకు వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాను తన అనుచరులు కొట్టలేదని వివరించారు. పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలకు బాధపడి దాడి చేసేందుకు వెళ్లిన విషయం తెలిసి వారికి ఫోన్ చేసి ఆపించారని మంత్రి చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు వైసీ కమ్యూనిటీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్న బాలినేనితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుబ్బారావు గుప్తా దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయన కుటుంబానికి కూడా భరోసా ఇచ్చిన నేపథ్యంలో మరోసారి తాజాగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నమాట సార్. చెప్పండి, ప్రధానంగా ఈ రెండు రోజుల్లో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు సుబ్బారావు గుప్తా సంబంధించిన విషయం. దీని ఏ విధంగా వస్తారు ఇప్పుడు సుబ్బారావు గుప్తా ఏదో వ్యాఖ్యలు చేశాడని చెప్పి మా కార్యకర్తలు మరి వాళ్ళకేదో మనోభావాలు దెబ్బతిని చేయి చేసుకోవడం జరిగింది. అది తెలిసి నేను నివారించడం జరిగింది. సుబ్బారావు గుప్తా వాళ్ళ ఫ్యామిలీ కూడా నిన్న రావడం జరిగింది. మమ్మల్ని మాకు రక్షణ ఇప్పించడం జరిగింది. వెంటనే వాళ్ళు ఎవరైతే చేయి చేసుకున్నారో వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా మీ కుటుంబానికి నేను రక్షణ ఉంటానమ్మా, ఏ ఇబ్బంది జరగదని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి మేము భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితి మేము చేస్తాం. ఎక్కడ కూడా విభేదాలు లేవు, చిన్న చిన్నవి ఉంటాయి కూడా అది సంబంధించి అన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి. కానీ కావాలని తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఏదో వక్రీకరించి దాన్ని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలు నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యే ఉన్నా ఎక్కడైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఒక్కటి చూపిమను, ఒక్కటి ఒక చూపిము. దాన్ని ఈరోజు పైన తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నాయకులు ఒంగోలు దందాలు జరుగుతున్నాయి, గొడవ రౌడీజం జరుగుతుంది గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ జరిగింది? మా వైసీపీ గవర్నమెంట్ జరిగిందా, తెలుగుదేశం గవర్నమెంట్ జరిగిందా ఒకసారి వెరిఫై చేసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం వాళ్ళు కూడా ఈరోజుకి ఎమ్మెల్యే మంత్రి గారు మా జోలికి రాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటిది ఈరోజు కావాలని మాట్లాడితే ఏదో ఓట్ల కోసం ఈ జనార్దన్ ఏదేదోదో మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. ఇచ్చిమిచ్చికి మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి అటు ఆదివైస సంఘ నేతలు కానివ్వండి, బీజేపీ నేతలు కూడా అగ్రనేతలు నాతో మాట్లాడారు, సంఘీభావం తెలుపుతున్నారని సుబ్బారావు గుప్తా చెప్తున్న పరిస్థితి. దీని ఏ విధంగా దానిదేముంది ఇప్పుడు సుబ్బారావు గుప్తా నిన్న క్లియర్గా చెప్పాడు, నేను వైసీపీ పార్టీ మాకు అందగా మంత్రి గారు ఉన్నారని చెప్పి క్లియర్గా చెప్పాడు. ఇంకా అందుకంటే మేము ఏం చెప్తాం, రోజు కూడా మాట్లాడుతూ ఏం చేయలేదు. అంటే ఈరోజు మళ్ళీ మీడియాతో మాట్లాడారు, రక్షణ కల్పించాలని ప్రత్యేకంగా కోరిన పరిస్థితి. రక్షణ కల్పిస్తామని చెప్పాము ఆల్రెడీ. అది ఎవరైతే తన్నాడో అతని మీద కేసు పెట్టడం జరిగింది, అతన్ని అరెస్ట్ చేయడమే జరుగుతుంది. ఇది ప్రధానంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్న విషయాలు. మొత్తం ఈ సుబ్బారావు గుప్తా ఇష్యూకి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటామని, ఆయనకు రక్షణ కల్పించే విషయంలో ఎటువంటి మరో ఉద్దేశం లేదని మాత్రం చెప్తున్న పరిస్థితి. కేవలం రాజకీయ దురుద్దేశాలతోనే ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాగ్దాంతం చేస్తున్నాయని మాత్రం చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నారాజుతో సురేష్, ఎన్టీవీ.